ఓ అడవిలో అందమైన రాణి పిచ్చుక ఉంటుంది. తనకన్నా అందమైనది ఈ సృష్టిలోనే వేరేది లేదని తన అభిప్రాయం. అదే అడవిలో ధనవంతుడైన రాజు పిచ్చుక కూడా ఉంటుంది. డబ్బుందన్న పొగరు అస్సలుండదు. అందరితోనూ కలిసిమెలిసి ఉండేది. రాజు పిచ్చుకకు చిన్నప్పటి నుండి రాణి పిచ్చుకంటే చచ్చేంత ఇష్టం. దాంతో ఓ రోజు కలిసి, నువ్వు పిచ్చుకవే కావచ్చు, కానీ నీది హంసనడక, కోయిల గొంతు, చిలుక ముక్కు, జాతీయ పక్షి నెమలి అయింది, కాని నువ్వవ్వాల్సింది. ఏంటో తమరు, పనులన్నీ మానుకుని మరీ పొగిడేస్తున్నారు. నేను చిన్నప్పటినుండి నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరైనా పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే నీ మొగుణ్ణవుతానని చెప్పుకునేవాణ్ణి. మా అమ్మకు మాటిచ్చా నిన్ను తన కోడలుగా తీసుకొస్తానని. నేను చెట్లమీద కన్నా మాటమీద ఎక్కువ నిల్చుంటాను. అంటే ఇప్పుడేమంటావు? నా గుండె గదిలోకి వచ్చినట్లు మా ఇంటి గదిలో కూడా కుడికాలు పెట్టి రమ్మంటున్నా ఇల్లాలిగా. నీకు బంగారు వడ్డాణం చేయిస్తా అని రాజు పిచ్చుక చెప్పడంతో డబ్బుపై ఆశతో రాణి పిచ్చుక పెళ్లికి సిద్ధమంటుంది. రాజు పిచ్చుక పెళ్లి చాలా ఘనంగా 10 తరాలు గుర్తుండిపోయేలా జరిపిస్తుంది. ఇక మొదటి రాత్రికి రాణి పిచ్చుక గదిలోకొస్తుంది. రాణి, పాలు ఏవి? నేను తేను, వెళ్లి నువ్వే తెచ్చుకో. ఇలాంటి అందగత్తే అలాంటి పనులు చెయ్యకూడదు. ఇంకా ఇంటి పనులు, వంట పనులు, బట్టలు ఇవన్నీ నువ్వే చేస్తావో వేరే వాళ్ళని పెట్టుకుంటావో నీ ఇష్టం. నేను మాత్రం ఏం చెయ్యను. సరే సరే, అవన్నీ నేను చూసుకుంటాలే. నువ్వు నాతో ఉంటే చాలు. ఐ లవ్ యూ. రాణి పిచ్చుక రోజురోజుకి ఇలా షరతులు పెడుతూ రాజు పిచ్చుకను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుంది. ఎప్పటిలాగే ఒకరోజు, రాజు, మీ అమ్మా నాన్నలతో నేను వేగలేకపోతున్నాను. వాళ్లు పద్ధతులు మర్యాదలు అని నా బుర్ర తినేస్తున్నారు. ఈ ఇంట్లో ఉంటే వాళ్లన్నా ఉండాలి, లేక నేనన్నా ఉండాలి. అరే, ఆ వయసొస్తే మనం కూడా అలానే ఉంటాం. అవన్నీ వదిలేయి. నేను ఏదైనా ఒకేసారి చెప్తాను. నేనిప్పుడే మా పుట్టింటికి వెళ్లిపోతున్నాను. డివర్స్. రాజుపిచ్చుక రాణి పిచ్చుకపై ప్రేమతో తట్టుకోలేక, ఆగాగు, నువ్వెక్కడికి వెళ్లనక్కర్లేదు. నువ్వు లేక నేను బ్రతకలేను అని అమ్మా నాన్నలని వేరే ఇంటికి మార్చేస్తాడు. ఇలా తెలియకుండానే రాణి పిచ్చుక రాజుపిచ్చుక బలహీనతను పసిగట్టి నచ్చినట్లు ఆడిస్తుంది. ఓ రోజు రాత్రి, పెళ్ళయి ఇన్నాళ్లవుతుంది, పిల్లల్ని ఏమైనా ప్లాన్ చేద్దామా? అమ్మో, పిల్లల్ని కంటే నా అందం ఏమైపోవాలి? అలా అనకు, ఆడదానికి అమ్మతనమే అందం. నువ్వు ఎన్నన్నా చెప్పు, నా అందమైన ముఖం పాడైపోతుంది. పిల్లల్ని కనడం నాకిష్టం లేదు. కాదు కూడదు అంటే నేను మా పుట్టింటికి వెళ్లిపోతాను. అలా అనకు, నాకు రాబోయే పిల్లల కన్నా ప్రస్తుతం ఉన్న నువ్వే ఇష్టం. కాని అందరూ మన గురించి ఏమనుకుంటారు? అనుకుంటే నీ గురించి అనుకుంటారు, కాని నా గురించి ఎవరూ అనుకోరు. నీకు పిల్లలు కావాలంటే ఇంకా ఎవరైనా చూసుకోపో. రాణి, నీకోసం నేను ఎన్ని మాటలు కాయడానికైనా సిద్ధం. నిన్ను విడిచి నేను ఉండలేను. దేహమే నాది, ప్రాణం మాత్రం నీది. నిన్ను కాకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి కాదు. ఇలా రాజుపిచ్చుక ప్రేమని, డబ్బుని రాణి పిచ్చుక చెడుగా ఉపయోగించుకుని తన చెప్పు చేతల్లో పెట్టుకుంటుంది. దానితో రాజుపిచ్చుక బాధతో మందుకు బానిసై వ్యాపారాన్ని మొత్తం వదిలేసి ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు తాగుతూ ఏడుస్తున్న రాజుపిచ్చుకను చూసి చిలుక మామ, ఏయ్, ఏంటి మామా ఇలా ఏడుస్తున్నావు? చెప్పుకుంటే సిగ్గుచేటు. ఊరంతా నన్ను గౌరవిస్తారు, కాని నా పెళ్ళ మాత్రం నన్ను చీకొడుతోంది. ఏంటి మామా, నువ్వు కూడా ఈ చిన్నవాటికి? ఇది చిన్నది కాదు. నా రాణి మా అమ్మా నాన్నలను నా నుండి దూరం చేసింది. పిల్లల్ని వద్దంటుంది. ఇంకా చాలా ఏమైనా అంటే విడాకులిచ్చేస్తా, వేరే పెళ్లి చేసుకో అని బెదిరిస్తుంది. మరి విడాకులిచ్చేయి, మ్యాటర్ ఫినిష్. వెరీ సింపుల్. నీకేం తక్కువ, అంతకన్నా అందగత్తెలొస్తారు. అలా చెయ్యలేను, ఎందుకంటే నేను తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. చచ్చిపోదాం అనిపిస్తోంది. ఇదొకటుందా, అసలు నీకు ఆడవాళ్ల సైకాలజీ అర్థం కావట్లేదు. మనం వాళ్ల చుట్టూ తిరిగినంతకాలం వాళ్ళు మనల్ని పట్టించుకోరు. ఒక్కసారి వాళ్ళని వదిలేసి చూడు, వాళ్లే మనల్ని కావాలంటూ వెంటపడతారు. అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు? తను ఎలాగూ వేరే పెళ్లి చేసుకోమందిగా, నువ్వు వేరే పెళ్లి చేసేసుకో. మరి? అరే ఆగు, నీకు మరీ తొందర ఎక్కువ. అది నిజమైన పెళ్లి కాదు. నీకు నాటకాల్లో వేసే పిచ్చుకను భారీగా సెట్ చేస్తాను, అప్పుడు చూడు ఏమవుతుందో అని చెప్పినట్లుగానే చిలుక రోజా పిచ్చుకతో దొంగ పెళ్లి జరిపించి వేరేగా కాపురం పెట్టిస్తుంది. అటు రాణి పిచ్చుక రాజు పిచ్చుక ఎన్ని రోజులవుతున్నా ఇంటికి రాకపోవడంతో
తనే ఊరంతా వెతుకుని చివరికి వాళ్ళున్న చోటు తెలుసుకొని వస్తుంది. రాజు, ఇదేంటి? ఓ, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయా. రోజా తను రాణి, నా ఎక్స్ వైఫ్. రాణి తను రోజా, నా ప్రజెంట్ వైఫ్. ఇలా చేశావేంటి రాజు? నువ్వే అన్నావుగా పిల్లలు గిల్లలు నా వల్ల కాదు, వేరే వాళ్ళని చేసుకోమని, అందుకే ఇలా చేశా. నన్ను క్షమించు రాజు, నువ్వు ఎక్కడికి పోతావు నాతోనే ఉంటావు కదా అని అలా అన్నాను. నిజంగా ఇలా చేస్తావనుకోలేదు. నువ్వు లేని ఇన్నాళ్ళు నాకు నీ లోటేంటో తెలిసింది, నీ ప్రేమ తెలిసింది. మన ఇంటికొచ్చేయ్ ప్లీజ్, ఐ లవ్ యూ. ఇకపై అత్తామామలతో కలిసి ఉందాం. అప్పుడు ఏడుస్తున్న రాణి పిచ్చుకకు రాజు పిచ్చుక జరిగిన విషయం అంతా చెప్తుంది. రాణి పిచ్చుక తన తప్పు తెలుసుకుని అత్తమామలతో కలిసి అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కంటారు.